టుడేస్ నుంచి ఒక న్యూస్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఎక్కడ చూడు ఫ్రీ ఫైర్ బ్యాన్, ఇన్స్టా స్టోరీస్ లోని, ఫేస్బుక్ పేజెస్ లోని. ఆ పబ్జి పిల్లలు మీకు మంచి హుషారు స్వామి. మీరు ఏమైనా చేపల మార్కెట్ లో శిలావతి అనుకున్నారా? ఎవడు పడితే కుట్టిసిపోవడానికి. ఫ్రీ ఫైర్ గరేనా ఫ్రీ ఫైర్ అయినా ఇంకొక విషయం అయినా, మీరు ఎవరైనా ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోద్ది అని అనుకుంటున్నారంటే, మీరు చీకటి గదిలో తడుగుడు బొర మీద పడుకోండి. మీరు ఇక్కడేం బొక్ చూచి చేస్తున్నారు? ఎలాంటి చలికాలం మామా, అది కాక కరోనా వస్తుంది, కాజు బాదం తిని ఫుల్ గా పడుకోండి. అవ్వాల్సింది ఎలాగైనా అవుతుంది, ఇంత పబ్లిసిటీ అయినా అవ్వాల్సింది ఎలాగైనా అవుతుంది, అవుతే చూసుకుందాం. ఆ క్రాప్టన్ వాళ్ళు ఫ్రీ ఫైర్ మీద కేసేశారు. 108 పేజీల రూపంలో ఇది మాత్రం కనిపిస్తుంది. అయినా న్యూస్ 95% కరెక్ట్ అవ్వచ్చు, 5% అటు ఇటు. నేను ఆ పేపర్స్ అన్ని చదివిన తర్వాత అందులో ఏం రాసి ఉందంటే, ఫ్రీ ఫైర్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని పబ్జీవి కాపీ కొట్టారని. అందులో కొన్ని చూసిన తర్వాత నాకు నిజమనిపించింది. అవేంటంటే వీడియోలో మీకు చూపిస్తా, వెయిట్ చేయండి. అయినా కొన్ని డేస్ బ్యాక్ నేను చెప్పా, మీరు తెచ్చే ఐటమ్స్ అన్ని పబ్జీకి కాపీ లాగా ఉన్నాయి, ఏ రోజైనా ఎఫెక్ట్ పడవచ్చు అని. ఇదేందో మామా, నేను చెప్పినవన్నీ కరెక్ట్ అవుతున్నాయి? MP5 స్కిన్ వస్తుంది అన్న వచ్చింది, గూగుల్ స్కిన్ వస్తుంది అన్న వచ్చింది, ఇప్పుడు పబ్జీకి కాపీ, ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే వస్తుందని. అయినా గరేనా ఎంప్లాయీస్, మంది ఫ్రీ ఫైర్ అంటే ఒక బ్రాండ్, మన నుంచి ఏదైనా బయటకు రావాలి. అయినా ఇంత కాపీయా, మీ వేరే యూట్యూబర్స్ వీడియో చూస్ చేస్తేనే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. అయినా క్రాప్టన్ పబ్జీ ఇంత పెద్ద బ్రాండ్, ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్ కొడుతుంది, ఇది లీగల్. నేను చెప్పేది క్లారిటీగా వినండి, ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బయట కంట్రీలో, ఇండియాలో కాదు. అక్కడ ఆడియన్స్ డిమాండ్ ఏముందో మనకు తెలియదు, మనం దెప్తలోకి వెళ్ళి కూడా వేస్ట్. నా ఒపీనియన్ బట్టి చెప్తున్నా, అక్కడ క్రాప్టన్ కేసు గెలిచిందంటే ఖచ్చితంగా ఇండియాలో కేసేస్తుంది. నా ఒపీనియన్ చెప్తున్నా, ఇండియాలో ఫ్రీ ఫైర్ ఉన్నంత ఆడియన్స్ పబ్జీకి లేరు, కేసేసి ఓటింగ్ పెట్టినా వన్ సైడ్ లో కొట్టేస్తుంది. అయినా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి, అయినా ఆడియన్స్ మీద డిమాండ్ కదా, చూద్దాం. అయినా పిల్లలు చాలా రోజుల నుంచి చెప్తున్నా, నో టాప్అప్ నో టాప్అప్ అని. యాక్షన్ క్లియర్ అయినంత వరకైనా కొద్దిగా టాప్అప్ ఆపండి. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయ్యి అకౌంట్స్ అన్ని ఎగిరిపోతే మీరు ఖర్చు పెట్టే దాంట్లో రూపాయి కూడా బ్యాక్ రాదు. అప్పుడు మీరు ఫ్రీ ఫైర్ రోడ్ మీద కేసేసినా ఒక సైడ్ పని రాదు, ఎందుకంటే మీరు ఫ్రీ ఫైర్ ఆన్ చేసినప్పుడు ఇవన్నీ రూల్స్ కి మీ డిగ్రీ అని ఒక టిక్ మార్క్ కొట్టి మీరు అన్నింటికి సైన్ చేశారు. సో అర్థం చేసుకోండి, నేను చెప్పింది ఇక్కడ దాకా. అయినా ఖర్చు పెట్టారంటే మీ మనీ మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు దేని మీద కాపీరైట్ స్ట్రైక్ కొట్టారో చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి బుయ్యా కొట్టింది దాంట్లో, బ్యాక్ సైడ్ ఏదైతే కోడ్ వస్తుంది కదా చికెన్, దాని మీద కొట్టారు కాపీరైట్ స్ట్రైక్. పబ్జీలో చికెన్, ఇక్కడ కూడా చికెన్. గరేన ఎంప్లాయిస్, మీరు ఏదైనా మార్చాల్సి ఉండేది, మీరు ఇక్కడ బోతనో కొంగనో పెట్టాల్సి ఉండేది. అయినా ఓకే, ఈ బ్రిడ్జ్ సేమ్ టు సేమ్ కాపీ మామా. అయినా బ్రిడ్జెస్ అన్ని ఒకలాగే ఉంటాయి, కాపీయా. బ్రిడ్జ్ పక్కన రెండు మూడు కొండలు ఉన్నాయి, దానికి కాపీరైట్ స్ట్రైక్ కొట్టాల్సింది. పబ్జీ ఎంప్లాయిస్ మీరు మంచి వస్తారు, పబ్జీ వాళ్ళు ఎందుకు స్ట్రైక్ కొట్టారో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు సీత గీత అనే అమ్మాయిలు ఉన్నారు, సీత గీత సమానంగా పరిగెడుతుండవు. సీతకి మధ్యన ముళ్ళు వచ్చేసింది, గీత మాత్రం పరిగెడుతుంది. ముళ్ళు వచ్చేసింది అంటే పబ్జీ బ్యాన్. సీత పరిగెడుతుంది బట్ గీత కంటే స్లోగా. ఇప్పుడు సీత ఏం చేద్దాం అనుకుంటుంది అంటే, గీత పరిగెట్టిన రోడ్ లో ముళ్ళు వేద్దామని, ఇలాంటి స్ట్రైక్. బట్ సీతకి తెలియని విషయం ఏంటంటే, సీత ఎన్ని ముళ్ళు వేసినా గీత ఈజీగా దాటగలదు, ఎందుకంటే గీత బూట్లు వేసుకుంది కాబట్టి. క్లియర్ గా అర్థమైంది అనుకుంటా, ఇంకొకసారి చెప్తా వినండి. ఇప్పుడు రెండు బ్రాండ్స్ పరిగెడుతున్నాయంటే, అందులో ఒక బ్రాండ్ పడిపోయిందంటే పరిగెట్టిన బ్రాండ్ కూడా ఆపాలని చూస్తుంది, అలాగే పబ్జీ కూడా ట్రై చేస్తుంది చూద్దాం. అయినా గరేన ఎంప్లాయీ సేమ్ టు సేమ్ సిప్యాడ, ఇక్కడ చూసిన వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ అనిపిస్తుంది కదా, ఏ మాత్రమైనా మార్చి ఉండాల్సింది. సిప్యాడ్ అని పేరు పెట్టారు కదా, రెండు మూడు సిప్లైనా పెట్టాల్సి ఉండేది. మీ దాంట్లో సిప్పులే, మా దాంట్లో సిప్లు ఉన్నాయి అని ఆర్గ్యుమెంట్ అయినా చేద్దాం. అయినా గరేన ఎంప్లాయీస్ కొద్దిగా మైండ్ అవ్వడండి మామా, పారాసూట్ మీద కాపీరైట్ స్ట్రైక్ కొట్టారు. ఎవరు ఫ్లైట్ నుంచి దూకినా పారాసూట్ మీద నుంచి దూకుతాడు కదా మామా. అయినా మీరు దూకే స్టైల్ వేరా, మేము దూకే స్టైల్ వేరా, దీనికి కాపీరైట్ స్ట్రైక్. ఇక్కడ గ్రేవియాడ్ కి కాపీరైట్ స్ట్రైక్ పడ్డది, మన గ్రేవియాడ్ కొద్దిగా భయంకరంగా పెట్టాల్సి ఉండేది. గ్రేవియాడ్ అంటే శ్మశానం, సేమ్ అలా కాదు, కొద్దిగా సౌండ్ ఎఫెక్ట్, అక్కడికి వెళ్ళడానికి చీకటి, కొద్దిగా తెలుగు స్టైల్లో డొంగులు డొంగులు పెట్టాల్సి ఉండేది. స్కోర్ లో సోలోగో వెళ్ళినోడికి బొమ్మ కనబడినట్టుగా. బుల్సీకి కాపీరైట్ స్ట్రైక్, దీని గురించి మాటలు లేవు. బుల్సీని అలాగే పెట్టాలా, కొద్దిగా దున్నడానికి రెండు మూడు ట్రాక్టర్లు, ఆంధ్రాలో వ్యవసాయం మధ్యన రెండు మూడు సార్లు వేస్తారు కదా, అలాంటి మోడల్ పెట్టాల్సి ఉండేది. మాకడితే మంచి మంచి ఐడియాస్ ఇస్తాం కదా మామా, కాపీ ఎందుకు? అయినా గరేనా ఎంప్లాయీస్ కొద్దిగా మైండ్ అవ్వండి మామా. సేమ్ టు సేమ్ రామ్నామ్ విలేజ్, అక్కడ విలేజ్ ఇక్కడ రామ్నామ్ విలేజ్, ఫుల్ టు ఫుల్ మ్యాచింగ్ ఆ, అలాగే ఇక్కడ పొచ్చంకి ఇక్కడ పోచిన, ఏంది మామా ఇది ఇంత కాపీయా? అయినా పబ్జీ ఎంప్లాయీస్ గన్నెల మీద కాపీరైట్ స్ట్రైక్, బ్యాటిల్ రోల్ గేమ్ అంటేనే వెపన్, రియల్ గా ఉన్న గన్స్ లో అటాచ్మెంట్స్ కూడా కాపీరైట్. అయినా ఏంది స్వామి ఇది, మీకు దీనికి కొద్దిగా చీప్ అనిపించట్లేదు? ఇంకా కాపీరైట్ స్ట్రైక్ కొట్టాల్సింది స్మోక్ మీద, గ్రానైట్ మీద, గ్లోబల్ మీద. గ్లోబల్ లేదు కదా, చచ్చారంటే మేము కొట్టేస్తాం. అయినా మీరు జిప్ లైన్ చేస్తున్నారంట, ఏంటి సంగతులు? ఓకే తెలుగు ఆడియన్స్, ఈ న్యూస్ 100% కరెక్ట్ అని అలాగే కాదని చెప్పలేదు, పడొచ్చు లేకపోతే పడకపోవచ్చు. వేరే వారి న్యూస్ చేస్తే ఖచ్చితంగా స్ట్రైక్ పడుతుంది, అలాగే ఫ్రీ ఫైర్ కూడా స్ట్రైక్ పడవచ్చు. స్ట్రైక్ పడినా భయపడకండి మామా, గరేనా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అడిగినట్టు ఇచ్చేస్తారులే, మీరు భయపడాల్సినంత అవసరం లేదు. ఆ న్యూస్ ఇంకా బయట కంట్రీది కదా, ఇండియాకి వస్తే అప్పుడు చూసుకుందాం. అయినా ఫ్రీ ఫైర్ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు, తగ్గేది లేదు. వీడియో వచ్చేసి ఇక్కడ దాకే, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామా, ఈ పేదోడు కొద్దిగా సపోర్ట్ చేయండి, అలాగే దయచేసి మీ విలువైన సమయాన్ని కేటాయించి, మాది ఇన్స్టాగ్రామ్ అనే ఒక అకౌంట్ ఉంది, అక్కడికి వచ్చి ఫాలో కొట్టియండి మామా, మేము అక్కడ ముందే అప్డేట్స్ ఇస్తుంటాం. ఇంకో ఇలాంటి అప్డేట్స్ మీరు ముందు చూడొచ్చు, స్టోరీ రూపంలో మీకు చూపిస్తాను, అక్కడ మీరు నాతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది. రండి రండి, కింద లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి వచ్చేయండి. అక్కడ బ్లూ గా ఫాలో అనే బటన్ కనబడుతుంది, దాన్ని వైట్ కలర్ చేసియండి. దెబ్బకి మేము అప్లోడ్ చేసేవన్నీ మీ దగ్గరకు వస్తాయి, రండి మామా. అలాగే వీడియోలో ఏదో ఒకటి కామెంట్ చేసి వెళ్ళండి, అలాగే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, అందరికీ విషయం చేయాలి, అందరికీ షేర్ చేయండి, ఎస్పెషల్లీ పబ్జీ ఆడియన్స్, తెలియాలి కదా ఏం జరుగుతున్నదా. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా బాయ్.
ఇంకా వెళ్ళలేదా మామ నన్ను నమ్మి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా రియాలిటీ తెలుస్తుంది మీరు పబ్జి కాపీ రైట్ స్ట్రైక్ కొట్టింది పబ్జి అలా చేసింది ఇలా చేసింది ముందు వీడియోలో చెప్పిందంటే ఒక సైడ్ ఇప్పుడు చెప్పింది ఒక సైడ్ మీరు అలా అనుకుంటే మీరు గాల్లో మాట్లాడినట్టుగా ఇక్కడ కాపీ రైట్ స్ట్రైక్ కొట్టింది క్రాప్టౌన్ అరే క్రాప్టౌన్ ఒక డెవలపర్ పర్లేదు వాళ్ళు కాపీ రైట్ స్ట్రైక్ కొట్టిన అమౌంట్ గారినే ఇచ్చేస్తుంది ఇవ్వలేకపోతే ఏమైంది బెర్ముడా మ్యాప్ లో కదా అన్ని ఉన్నాయి బెర్ముడా మ్యాప్ తీసేస్తారు ఏముంది ఓకే ఇంకా కొత్త అప్డేట్ చూడండి ఇప్పుడు దాకా గన్ లో పవర్ చూసారు వెహికల్ లో పవర్ చూసారు ఇప్పుడు వెస్ట్ లో కూడా పవర్ వస్తుంది లాంచర్స్ తో గ్రానేడ్స్ తో ఈజీగా కిల్ చేసేవారు కదా అలాంటి మెథడ్ మొత్తం ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది నెక్స్ట్ వచ్చే అప్డేట్ లో గట్టిగా ఉంటది అదే మనకు వచ్చే డబ్బులు మనకు వచ్చే ఐటమ్స్ ఆడియన్స్ డబ్బులు దాచుకోండి డైమండ్స్ కోసం ఇంకా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఫాలో చేయకపోతే ఫాలో చేయండి ఇప్పుడు చెప్తున్నా ఈ వీడియో వచ్చే ఇక్కడ దాకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బై బై లెట్ లెట్ లెట్